పిల్లల విశ్వాసం మీరు చూసారా? ఎంత విశ్వాసం అంటే, ఆ పక్కకు బావాకురాడు బూచోడు ఉన్నాడు అంటే, వీడు తల్లి చాటుకొచ్చి గడగడ గడగడలాడుతూ చూస్తాడు, ఎట్లుంటాడే అమ్మ బూచాడు, ఎట్లుంటాడు అంటే వాడు నల్లగా ఉంటాడు. అప్పుడుదా గొడవ చేసేవాడు బూచోడు అనగానే, అవునా ఎట్లుంటాడమ్మా, వాడు నల్లగా ఉంటాడురా, అవునా ఇంకా ఏముంటాం, వాడికి కొమ్ములు ఉంటాయరా, అమ్మా కొమ్ములు ఉంటాయా, ఇంకేముంటాయి, పళ్ళు ఇలా ఉంటాయరా, ఎంత ఉంటాయమ్మా, పెద్ద పెద్దగా ఉంటాయరా, అవునా ఇప్పుడు ఎక్కడుంటాడమ్మా, ఆ ధరణి ఉన్నాడురా, వాడు ఇక్కడికి వస్తాడా, నేను అక్కడికి వెళ్తే పట్టుకుంటాడా, నువ్వు అక్కడికి వెళ్తే పట్టుకుంటాడు, ఇక్కడ రాళ్లే నువ్వు వెళ్తే పట్టు, ఏదన్నా చెప్పనాయి. ఆడు ఇంకోటి పోయి ఇచ్చు, అరే ఆడికి బాగుద్దురా బూచోడు ఉన్నాడు అంట. బూచాడా ఎవడు చెప్పాడురా నీకు, అమ్మ చెప్పిందిరా అంట. అమ్మ చెప్పిన మాట అబద్ధమైనా సరే వాడు ఖచ్చితమని నమ్ముతాడు, డౌట్ ఉండదు. అది అదిగో చందమామ వస్తుంది చూడు, చందమామ వస్తుంది చూడంటే అమాయకంగా చూసి నిజంగా వస్తుందేమని నమ్ముతాడు. అవునా, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఇంత సందేహం లేకుండా నమ్ముతాడు వాడు. అసలు వాడు ప్రతి మాట నమ్ముతాడు. ఎలా నమ్ముతాడో చూద్దాం. మా ఇంటి దగ్గర కిరాణా స్టోర్ ఉంది, కొట్టు. ఒకసారి పవన్ రాజునే అనుకుంటా, పవన్ పెద్దోడినే పెద్దోడినే ఆయన పిలిచి ఎట్రారా అని దగ్గరికి వచ్చాడు. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొట్టు అంకుల దగ్గర పావు కేజీ హతోడి దేపు అన్న. అర్థమైందా? హతోడి అంటే ఉర్దూ, హిందీ ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది కదా, హతోడి అంటే సుత్తి అని అర్థం. సుత్తి మండలు బదులు పడతారే, ఆ సుత్తే హతోడి అంటే. పావు కేజీ హతోడి దెమ్మంటే వాడేమో ఉప్పు జనగలు పప్పు జనగలు అనుకున్నాడు వాడు. పోయి ఆయన దగ్గరికి పోయి, అంకుల్ పావు కేజీ హతోడి ఇవా అన్నాడు. 5 రూపాయలు కాయిన్ ఇచ్చి ఆయన కాయిన్ తీసుకున్నాడు. ఏంది అన్నాడు, పావు కేజీ హతోడి అన్నాడు వీడు. హతోడి ఏందిరా అంటాడు ఆయన. అదేం లేదు పో అంటాడు. వీడి ఆడ నిలబడి మా నాన్న చెప్పాడు హతోడి అంటాడు. నేనంతా చూస్తూనే ఉన్నా, జస్ట్ టెస్ట్ చేశాను అన్నమాట. పిల్లవాడు తండ్రి మాట నమ్ముతాడంటే ఎలా నమ్ముతాడు? నేను అన్న పదం యాజ్ రీజ్గా పోయి చెప్పేశాడు. అక్కడ ఆయన ప్యాణం తీస్తున్నాడు. చివరికి ఆయన కాకేశాడు, ఏందయ్యా వీడికి ఏం చెప్పి నా ప్యాణం తీస్తున్నాడు అని. అప్పుడు ఏదో తినుబండారం వస్తువు పేరు చెప్తే అది ఇచ్చి పంపించాడు. వచ్చిన తర్వాత నవ్వుకున్నాను నేను. తర్వాత దేవుని వాక్యం గుర్తొచ్చింది, పసిబిడ్డ చెప్పిన మాటని ఎంత రూఢిగా నమ్ముతాడు. అందులో తండ్రి చెప్పాడు తల్లి చెప్పింది అంటే ఖచ్చితంగా నమ్మేస్తాడు, డౌట్ లేదు. పిల్లల విశ్వాసం చాలా గట్టిగా ఉంటుందండి, గొప్పగా ఉంటుంది. మన దగ్గర విశ్వాసం ఉన్న డౌట్ కానీ పిల్లల దగ్గర చలించని విశ్వాసం ఉంటుంది, లాజిక్లు వెతకని విశ్వాసం ఉంటుంది. మన దగ్గర ఉన్న విశ్వాసమైన లాజిక్ను వెతుక్కుంటుంది, కానీ పిల్లల దగ్గర ఉన్న విశ్వాసం లాజిక్ను వెతకదు. ఇప్పుడు ఒక రోగం తగ్గిపోయింది ప్రార్థన చేస్తే అని నేను చెప్పాను అనుకో, వెంటనే మీకు తర్కం గుర్తొచ్చింది, అంటే బైబిల్లో అందరు రోగాలు యేసుప్రభు తగ్గించాడా? కొంతమందికి స్వస్థపరచలేదు కదా, ఆయన పౌలు శరీరంలోనే ఒక ముళ్ళు ఉంది కదా, పౌలుకే స్వస్థత కలగలేదు కదా, అయినా ఈ రోగం మేలు కోసమే వచ్చి ఉండొచ్చుగా, శాలెం అని అంత గట్టిగా చెబుతాడు ఎందుకు తగ్గిద్దని, ఏమో ఈ బలహీనత నాకు అవసరమై ఉందేమో కదా, ఇట్లాంటి లాజిక్లన్నీ వస్తాయి. అయినా డాక్టర్ అంత కరాఖండిగా చెబితే తగ్గిపోయిద్దంటావా అని ఏవేవో ప్రశ్నలు వస్తాయి. కానీ ఒక పసిబిడ్డకు నువ్వు చెప్పా మాట అంతే నమ్ముతాడు, తగ్గిపోయిందంటే తగ్గిపోయిందంతే. దేవునికి మహిమ కలుగును గాక.